जगे भारत बंद पागंटा टीआरएस इतर पार्टी प्रकटन आग्रह व्यक्त राष्ट्र बीजेपी नेता राजकीय लब्धि कोसमें पार्टी रैतुलनु रेच्चगोडुतुन्नायनि आरोप सीएम केसीआर रैतुलु दलितुलतो सहा अंदर मोसम चेसारनि विमर्शिंचारु टीआरएस पालन पै जनं विसिगिपोयारनि चेप्पारु जीहेचएमसी एन्निकल फलितालतो पाटु भविष्यत् कार्याचरण पै ढिल्लीलो अमित षा तो चर्चिंचारु बीजेपी नेतलु राजकीय अवसराल कोसम पार्टी रैतुलनु रेच्चगोडुतुन्नायन्नारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडि संजय कांग्रेस प्रेरेपित बंदुलो टीआरएस पाल्गोनडं दिवाला कोरुतनमनि आयन प्रेस नोट विडुदल चेशारु पार्लमेंट आमोदिंचिन चट्टालपै टीआरएस नेतलु अवगाहन लेकुंडा मात्लाडडं दारुणमनि विमर्शिंचारु दुब्बाक जीहेचएमसी एन्निकल्लो ओटमि नुंचि प्रजल दृष्टि मल्लिंचेंदुकु टीआरएस भारत बंदुकु मद्दतिस्तोंदन्नारु बीजेपी एमएलसी रामचंद्रराव कोत्त व्यवसाय चट्टालतो कमीशन एजेंट्लु मायमैपोतारनि चेप्पारु దేశవ్యాప్తంగా రైతుల బంద్ చేస్తున్నారు 8వ తారీఖు నాడు దాని మీద ఈ రోజు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము వాళ్ళు మాట్లాడే మాటలు కూడా రెచ్చగొట్టేటి మాట ఏదో కోతికి బెల్లం ముక్క దొరికినట్టు ఏదో దొరికింది కదా కేంద్ర ప్రభుత్వం మీద అని మాట్లాడి రెచ్చగొట్టి దిమ్ము తిరగాలే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ భాష ఉపయోగించేటటువంటి కేవలం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రైతుల ఒక ఏదైతే సమ్మె జరుగుతుందో ఆ సమ్మె అనేది రాజకీయంగా ప్రేరితమైన సమ్మె ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయంపై ఆయనకు వివరించారు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చెప్పారు భవిష్యత్తు వ్యూహాలపై అమిత్ షా తో చర్చించారు సంజయ్ వివేక్ వెంకటస్వామి అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో సంజయ్ వివేక్ సమావేశమయ్యారు అక్కడి నుంచి అమిత్ షా ఇంటికి వెళ్లారు బీజేపీ నేతల వెంట కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి కూడా ఉన్నారు సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారిని కలవడం జరిగింది రేపు 11 గంటలకు పార్టీ కార్యాలయంలో వారు సభ్యత్వం స్వీకరిస్తారు మిగతా విషయాలన్నీ రేపు వారు జీర్ణ తర్వాత చెప్తాం 100% ఫిర్ బీజేపీ జీతేంగి ఆర్ జో భీ తెలంగాణ కే వాస్తే లడే జో కేసీఆర్ నే బాజూ లగాయా సబ్కో ఇకట్టా కర్కే వో సబ్ లోగ్ బీజేపీ కే తరఫ్ ఆ రహే ఔర్ అగ్లే ఎలక్షన్స్ మే కేసీఆర్ కు ఫిర్ ఏక్ థాపడ్ మన అందరికి సమన్యాయం జరగాలన్న అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంబేద్కర్ ఆలోచనల ప్రకారం మోడీ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు ముఖ్యమంత్రి బయటకు వచ్చి అంబేద్కర్ కు నివాళులు అర్పించాలన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి కేసీఆర్ దళితులను మోసం చేశారని విమర్శించారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఎంఐఎం తో టీఆర్ఎస్ దోస్తీని హైదరాబాద్ ప్రజలు తిరస్కరించారన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ లో ఏ ఒక్క స్థానంలోనూ మజ్లిస్ పై టీఆర్ఎస్ గెలుపొందలేదని మీట్ ది ప్రెస్ లో తెలిపారు టీఆర్ఎస్ పాలనపై జనం విసిగిపోయారని బీజేపీ వైపు చూస్తున్నారన్నారు లక్ష్మణ్ అందుకనే ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా టీఆర్ఎస్ పట్ల విసిగిపోయి మత రాజకీయాలు నడిపేటువంటి మజ్లిస్ పట్ల కూడా విరక్తి చెంది అన్ని ప్రాంతాల వారు ఉన్నటువంటి హైదరాబాద్ ఈ గల్లీ ఎన్నికలని చెప్పిన మీరు హైదరాబాద్ ప్రజలను అవమానపరిచిన మీరు కోటి జనాభా ఉండేటువంటి ఎన్నికలకు పోతే భారతీయ జనతా పార్టీ స్వతహాగా పోటీ చేసి వ్యవసాయ చట్టాలతో మేలే జరుగుతుందని రైతులు ప్రతిపక్షాల వలలో పడొద్దంటున్నారు బీజేపీ నేతలు